after 420. నువ్వెంతక్కువ మిస్ 420? అవసరమారా ఇన్ని అబద్ధాలు? ఇక్కడ అబద్ధం లేకపోతే నిజం కూడా బతకలేదు. నాకు నేను కిడ్నాప్ అవ్వడం, అమ్మను కూడా మోసం చేయడం అంతా కొత్తగా ఉంది కదూ. డబ్బమ్మా డబ్బు, ఎంత పెద్దనా కొత్తగానే ఉంటుంది. ఇప్పుడేం చేద్దాం? మీ అమ్మ డబ్బులు ఎలా అయిపోతుందో చూద్దాం. రే విజయ్, నువ్వు ఇక్కడే ఉన్నాను మర్చిపోయారా? రే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? షీస్ మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ ఆ? మరి అబద్ధాలు ఏంటి, కిడ్నాప్ రావాలిట్రా? చేస్తానన్నాడు, చేసుకోమన్నాను. బామ్మో పోరే, నీకు దండం పెడతాను, నేను దిగిపోతాను, కారాపు. నువ్వు ఆపు, నీకు నిజం తెలియాలి అంతేగా. అవును వెంకట్, ఆశ్రమానికి పోనీ. అంతా బాగున్నారా? బాగున్నారా? ఈ అబద్ధాలేంట్రా అంటే అనాథ శరణాలయం తీసుకొచ్చారేంట్రా? అబద్ధాలకు పుట్టిన నిజాలన్నీ ఇక్కడ అనాథల్లా బ్రతుకుతుంటాయి. ఈ అనాథల్లో పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. పేరెంట్స్ వదిలేసిన పిల్లలకి పిల్లలు వదిలేసిన పేరెంట్స్ మళ్ళీ పేరెంట్స్ అవుతుంటారు. బయట బంధాలన్నీ అనాథలైపోతుంటే ఇక్కడ అనాథలందరూ బంధాల్లా బ్రతుకుతుంటారు. మన నవ్వుని ఏడుపుని కూడా అవసరానికి వాడుకుంటున్నాం, ఇక్కడ అది ఉండదు. వీళ్ళ బ్రతుకుల్లో క్లారిటీ లేకపోయినా ప్యూరిటీ ఉంటుంది. కానీ నెలకొకసారి మాత్రం చిన్న బాధ ఉంటుంది. బాధ? ఆశ్రమానికి పిల్లల్ని దత్తత తీసుకోవడానికి వస్తుంటారు. నీ పేరేంటమ్మా? చిట్టి. నాతో వచ్చేస్తావా? నీకు బొమ్మలు కొని పెడతాను, బట్టలు కొని పెడతాను, స్కూల్లో చేర్పిస్తాను. అమ్మా అని పిలవనిస్తారా? ఆనందం ఒకరి కోసమే వస్తుంది, కానీ బాధ అందరూ కావాలనుకుంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ పండుని కూడా. మగపిల్లలు ఏడోకూడదని ఆయా చెప్పింది. ఆమెకి వాళ్ళ అమ్మ చెప్పుంటుంది, బాడే చెప్పుద్ది. నీకు కూడా ఒక అమ్మ దొరికిద్ది లేరా? ముందు మా సీమి గడికి దొరికింది, అంత ముందు పుచ్చగాడికి దొరికింది, ఇప్పుడు నీకు. నా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు అందరికీ దొరికేస్తున్నారు, నాకే. నా ముఖం చూస్తే పారబుద్ధి వేస్తుందేమో, కానీ పెంచుకుబుద్ధి ఏదేమో. పండు, హెడ్ తెలుసా? హెడ్ కేల్స్ పడిందిరా, నువ్వు ఓడిపోయావు. కొత్తగా ఏమని ఉంటే చెప్పు. సరే మళ్ళీ చెప్పు. మళ్ళీ హెడ్డే. హెడ్ పడిందిరా, నువ్వు గెలిచావు. టైం కూడా ఈ కాయిన్ లాంటిదే, ఒకసారి హెడ్ అయితే ఒకసారి టేల్స్. నీ టైం కూడా ఒక రోజు మారిపోతుందిరా. అయితే నన్ను కూడా దత్తత తీసుకుంటారా? అంటే నువ్వు అనాథని. ఇప్పుడున్న మా అమ్మ అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్. అప్పుడే అనుకున్నా ఎక్కడ పోలిక లేవని. ఇంతకీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడా? కనపడట్లే. నేనే. ఇన్ని ఎవరు తీసుకోలేదు. శృతి, టూ మచ్ రైట్. సారీ రా బావా, మీ పేరెంట్స్ పోయారనుకున్నాను గాని అస్సలు లేరని ఎందుకురా నాకు చెప్పలేదు? లేరు, ఎక్కడో చచ్చి ఉంటారు. ఎక్కడ చచ్చారో తెలిస్తే చచ్చినా ఉన్నట్టే, ఎక్కడున్నారు కూడా తెలియకపోతే ఉన్నా చచ్చినట్టే. సారీ చెప్పడానికి ఒక మనిషి నాక నువ్వు అనాథం ఎదుకవుతావరా ఎదవా? మరి శృతి, ఈ కిడ్నాప్ రావాలేంటి? ఎవరూ లేని నీకు అమ్మాయింది కదా, అలాంటి అమ్మని మోసం చేయడం ఎందుకు? ఎందుకంటే 10 రోజుల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు సినిమా షూటింగ్ జరుగుతుందండి. ఏంటండి ఇదంతా? మాదేనండి, అమ్మ ఎత్తనండి. మీదెలా? నేను రాఘవరాగారు అబ్బాయినండి. ఇది గట్టించిన మన అన్నగారే కదండి, ఆయన పోయిన బిజినెస్ బాగా దెబ్బతిందండి. చాలా చాలా చేశానండి, ఏది కలిసి రాలేదండి. సులభ కాంప్లెక్స్ కూడా గట్టించానండి. ఆహా, డబ్బులు ఇచ్చి ఒంటేళ్ళిపోయాడని మనసు రాదు కదండి మనకి. ఫ్రీగా రోడ్డు మీద పోసేస్తారండి. బాగా అప్పులు అయిపోయినండి, అందుకే అమ్మేస్తానండి. కానీ ఇది మీ నాన్నగారు డొనేట్ చేశారండి. చూశానండి, రాతపోతలే లేవండి. అందుకని అమ్మేస్తారా?
ఇది ఆశ్రమం మాత్రమే కాదండి, మీ నాన్నగారి ఆశయం కూడాను. చూడండి, డబ్బులు ఉన్నోడికి బోల్డ్ ఆశయాలు ఉంటాయండి, కానీ నాలాగా అప్పులు ఉన్నోడికి ఒకే ఒక ఆశ ఉంటుంది, అప్పులు తీర్చడమే. ఎంతో మంది అనాథలండి, పసిపిల్లలు ఉన్నారండి, ఒకసారి ఆలోచించండి. నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారండి, అనాథల గురించి ఆలోచించకపోవడం తప్పేనండి, కానీ నా పిల్లల కోసం ఆలోచించకపోతే వాళ్ళ అనాథలు అయిపోతారు కదండి. ఓ పని చేయండి, మీరు పెద్ద హీరోయిన్ కదండి, బాగా సంపాదిస్తారు కదా, ఓ 10 కోట్లు ఇచ్చేయండి, ఫ్రీగా ఇచ్చేస్తాను. వస్తానండి, 10 రోజులు అవుతానండి, 10 కోట్లు రెడీ చేయండి. అవునరా మేడంతో ఫోటో తీసారా, 10 కోట్లు ఇచ్చినప్పుడు తీసుకులే కదా. ఏమైందమ్మా? ఏం లేదు. ఎలాంటి బాధ అయినా అమ్మతో చెప్పుకుంటే పోతుంది, చెప్పమ్మా. అందరికంటే ఎక్కువగా అద్దంలో చూసుకునేది ఆర్టిస్ట్, తనని తాను తక్కువ చూసుకునేది కూడా ఆర్టిస్టే. మాకు మేము కనిపించాం, మాకు సంబంధం లేని క్యారెక్టర్లు కనిపిస్తుంటాయి. నన్ను నాకు చూపించే అద్దం అనాథాశ్రమం పోతుందమ్మా. ఏం జరిగింది తల్లి? అమ్మేస్తున్నారమ్మా. అక్కడ పిల్లలే కాదు, అనాథలుగా మారిన అమ్మలు కూడా ఉన్నారు. 10 కోట్లు కావాలి, ఇస్తావా? అది నీకే కాదు, నాకు కావాలి. అమ్మ అనే పిలుపు నాకు ఇచ్చింది, అంతకంటే ఏం కావాలి చెప్పు. 10 కాదు, ఎంతైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. నువ్వు బాగుండాలి, నువ్వు అంటే నీ శరణాలయం. థ్యాంక్ యూ మా. వెల్ రెస్ట్ తీసుకో, రేపు షూటింగ్ ఉంది కదా. లవ్ యూ మా. అలాంటి అమ్మనిచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను, కానీ దేవుడు మాత్రం నాకు సారీ చెప్పాడు. ఏంటి, చాలా రోజుల తర్వాత పిలిచారు? నా కూతుర్ని కిడ్నాప్ చేయాలి. నీ కూతుర్ని? అవును, కిడ్నాప్ చేసి నన్ను డబ్బులు అడుగు, నేను డబ్బులు ఇస్తాను. నాకు మా అమ్మాయిని అప్పచెప్పు, నా డబ్బు కూడా నాకు తిరిగి ఇచ్చేసి. నువ్వేం ఊరికే చెయ్యొద్దు, నీకు షేర్ ఇస్తాను. నీ డబ్బు నీకు ఇవ్వడానికి నీ కూతురు కిడ్నాప్ చేయాలి? ఈ డబ్బు పేరుకే నాది, నిజానికి దాంది. అడిగితే ఇవ్వాలి కదా, లేకపోతే చెడ్డతల్లి నవ్వుతాను. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. అప్పుడు అయ్యో నా తల్లి నా కోసం డబ్బంతా ఇచ్చేసిందని నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తుంది, నువ్వు ఎలాగో డబ్బు నాకు తిరిగిచ్చేస్తావు. అప్పుడు శృతి నాదే, డబ్బు నాదే. ఏంటి అలా చూస్తున్నావు? అమ్మా కొత్తగా కనబడుతుంటేను. ఇదంతా నీ ఒక్కడి వల్ల కాదు, ఇంకో ఇద్దరిని పంపిస్తాను, జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి. అమ్మ మంచిది కాదమ్మా. ఇది ఇంకెవరైనా చూసారా? లేదమ్మా, ఎవరికి చూపించద్దు. నువ్వెళ్ళు. హలో, ఎక్కడున్నావు? ఏమైంది? అర్జెంటుగా నేను కలవాలి, భయంగా ఉంది వెంకట్, ఏడుపు వస్తుంది. వాట్ హ్యాపెండ్? కన్నుళ్ళేమో పారేస్తున్నారు, పెంచినోళ్ళేమో వాడేస్తున్నారు. అమ్మా నాన్న తొక్క తోటకూర ఏ బంధమైన పద్ధతిగా ముడిపడితేనే చిక్కుముడి ఇలాగే చేస్తాయి. ఏం చేయాలనుకుంటున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని మీ అమ్మాయి హ్యాండిల్ చేస్తుంది కదా, నీ డబ్బు ఎక్కడెక్కడ ఉందో నీకు తెలుసా? తెలీదు. మరి మీ అమ్మాయి అరెస్ట్ అవుతే నీకేం వస్తుంది? నెలకో సంవత్సరానికో బయటకు వస్తుంది, నీ డబ్బుతో హాయిగా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఆమె లోపలికి వెళ్ళటం కాదు, నీ డబ్బు బయటికి రావటం. సన్నాలం సేఫ్ అవ్వాలంటే మనకి ఇంకా 10 డేస్ టైం ఉంది. ఇప్పుడు ఎలా వెంకట్? డబ్బు బయటికి రావాలంటే నువ్వు కిడ్నాప్ అవ్వాలని మీ అమ్మే చెప్పింది కాదు,
ఈ వీడియోలో మీ అమ్మ వాడితో ఇంకా ఇద్దరిని పంపిస్తానని చెప్పిందంటే వాడి వాళ్ళిద్దరు ఎవరో తెలియదు. సో ఫస్ట్ వాళ్ళిద్దరు ఎవరో నేను తెలుసుకుంటా. నాకు విజయ్ అనే ఫ్రెండ్ ఉన్నాడు, మేమిద్దరం కలిసి వాళ్ళని రిప్లేస్ చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ కిడ్నాప్ ప్లాన్ ఫాలో అవుతాం. మీ అమ్మ గుండుగడికి డబ్బు ఇవ్వగానే అవి మనం కొట్టేద్దాం. కిడ్నాపర్స్ నేను ఉంటాను కాబట్టి నువ్వు సేఫ్, డబ్బు సేఫ్. ఓకే, ఎల్లుండేగానే పుట్టినరోజు, ఆ రోజు ప్లాన్ చేద్దాం.